షెజ్వాన్ చికెన్ బాల్స్కి కావాల్సిన పదార్థాలు చికెన్ కీమా పేస్ట్, కార్న్ఫ్లోర్, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, షెజ్వాన్ సాస్, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, నువ్వులు. షెజ్వాన్ చికెన్ బాల్స్కి కావాల్సిన పదార్థాలు చూస్తాం కదా, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? యా, ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి? నా హారిక ఫస్ట్ బాయిల్ తీసుకోవాలి. ఓకే, చికెన్ కీమా పేస్ట్. చికెన్ కీమా పేస్ట్, యా, ఓకే. ఇంకొంచెం సాల్ట్, కొంచెం సాల్ట్, ఓకే. తర్వాత పెప్పర్, మిరియాల పొడి. మిరియాల పొడి పర్లేదులే, నేను హెల్ప్ చేస్తా హారిక. థ్యాంక్ యూ. నువ్వు ఇంతేనా? నా హారిక కదా, నేను జాగ్రత్తగా చూసుకోవాలి కదా. కరెక్టే, ఓకే, చాలు. కార్న్ఫ్లవర్, కార్న్ఫ్లోరా, ఓకే. 2 స్పూన్స్, 2 స్పూన్స్. దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో చికెన్ కీమా పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి, కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని బాల్స్లా చేసుకోవాలా? ఓకే, సో మిక్స్ చేసుకొని బాగా బాల్స్లా చేసేసుకోవాలి. ఓకే, సో నువ్వు ఎక్కువ క్యాంటీన్లో అంటావు అని చెప్పావు కదా, నువ్వు నీ ఫ్రెండ్స్ మీ క్యాంటీన్లో ఏది బాగుంటుంది చెప్పు? మా క్యాంటీన్లో మేము తినము. మరి ఎందుకు వెళ్తారు క్యాంటీన్కి? అది టైం పాస్. టైం పాస్ అంతేనా? ఇంకేం చేయరా? మిగతా టైం పాస్ చేయడానికి ఎక్కడికి వెళ్తారు? క్లాస్కి ఎట్లయినా వెళ్ళరు అనుకోండి. అంటే మాకు చాలా, అంటే కొంచెం పెద్ద కాలేజ్ అనమాట, ఎక్కడ తిరిగినా ఎవరికి కనిపించదు. సో హాస్టల్ వెనకాల ఫోటోస్, అప్పుడప్పుడు ఏదైనా ప్రాజెక్ట్స్ ఇస్తే అది కూడా కాలేజ్ వెనకాలే చేస్తారా? అది కూడా కాలేజ్ వెనకాలే. మా క్లాసెస్కి వెళ్ళాం, ఇష్టం ఉండదు అనమాట. యాక్చువల్లీ సినిమాల్లో చూపిస్తారు కదా, జూనియర్స్ రా వచ్చిన అసైన్మెంట్ రాయి అని, అలా ఏమైనా ర్యాగింగ్ చేస్తారా? అంటే ఇప్పుడు ఇది కరోనా టైం కదా, సో మేము సీనియర్స్ అయ్యాం కానీ జూనియర్స్ లేకుండా పోయారా? కాలేజ్కి వెళ్ళలేదు ఇంకా. సో ఏం చేసినా కాలేజ్ వెనకాల చేస్తారు కదా. కాలేజ్ ముందుకు ఎప్పుడు వస్తావు జీవితంలో? ముందుకి కాలేజ్లో ముందుకి, కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ముందుకు వస్తాం కదా, తర్వాత వెనక్కి వెళ్ళిపోతాం. తర్వాత వెనక్కి మళ్ళీ ముందుకు ఎప్పుడు వస్తారు? ఫస్ట్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు వస్తాను, తర్వాత లంచ్ టైంకి వెనక్కి వెళ్తాను, తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ముందుకి రావాల్సింది వస్తుంది. నచ్చినట్టు అసలు ఇంటికి వెళ్ళడం ఎంత ఇష్టమో ఆ కాలేజ్లో ఉండడం కన్నా. అవును, కానీ ఇప్పుడు కాలేజ్ చాలా మిస్ అవుతుంది. చాలా మిస్ అవుతుంది, చాలా. పైగా వెనకాల ప్లేస్ చాలా మిస్ అవుతున్నట్టుంది. చాలా క్యాంటీన్ చాలా మిస్ అవుతుంది. క్యాంటీన్ మీరు ఎట్లయినా ఏం తినరు కదా అక్కడ? తినం, కానీ ఆర్డర్ చేసుకొని తింటాం కదా. అసలు ఇదే వెరైటీ కాలేజ్లో, క్యాంటీన్లో బయట ఫుడ్ ఆర్డర్ చేసుకుని. అంటే మా మ్యామ్ చాలా స్ట్రిక్ట్ అనమాట, సో తను ఈ ప్లాస్టిక్స్ ఇవన్నీ. దాన్ని బాల్స్ చేసుకున్నావు, దాని నుంచి కష్టపడుతున్నావు కదా, చేయొచ్చా అని. చేయొచ్చు, చేసేయి. మీ మ్యామ్ ఏం చేస్తారు? తను కొంచెం ప్లాస్టిక్ అవన్నీ అగెనెస్ట్ అనమాట, సో ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఏమి పెట్టారు. మరి క్యాంటీన్ ఎందుకు పెట్టనిచ్చారు? ఏదో ఇంకేం చేస్తాం, ఏం చేయలేదు. సో మేము తప్పక ఇంకా ఆర్డర్ చేసుకోవాల్సింది వస్తుంది. మేడంకి భయపడుతున్నారు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. సో వెళ్ళేటప్పుడు, వెళ్ళే లోపల ఇవి చేయాలి ఇవి చేయాలి అని ఉంటాయి కదా కాలేజ్లో. అంటే మేము మా కాలేజ్లో ఏమవుతుందో మాకు తెలియదు అనమాట. మేము ఏ ఫెస్టివల్స్ ఏమైనా, పార్టీస్, ఫ్రెషర్స్ ఏమైనా కానీ వెనక క్యాంటీన్ వెనకాలే. ఏ జరిగినా కానీ మాకు సంబంధం లేదు. సో ఎవరైనా సంథింగ్ సెలబ్రిటీస్ వీళ్ళందరూ వచ్చారనుకో, వచ్చారా వీళ్ళు, ఓకే, అలా ఉంటుంది అనమాట. సో ఒక్కసారైనా కానీ ఆ ఫెస్టివల్స్కి ఎప్పుడైనా అటెండ్ అవ్వాలి అనుకుంటున్నాం, కానీ అవ్వదు. ఇంకా థర్డ్ ఇయర్కి వచ్చేసాం కాబట్టి అది జరగదు. బాల్, నీకు బాల్ కాదు ప్లేట్ కావాలి. ఓ సారీ, ప్లేట్. బాల్స్ పెట్టుకోవడానికి ప్లేట్. ఈ సైజులో బాల్స్ చేసుకోవాలి. ఓకే, సో ఆ సైజులో మిగతా బాల్స్ కూడా చేసి మేము రెడీగా పెట్టేసుకుంటాం. ఇప్పుడు నువ్వు కష్టపడి బాల్స్ చేసావు కదా, నువ్వు అటు చూడకుండా ఎన్ని బాల్స్ చేసావు చెప్పు? చూడకు చెప్పు. ప్లేట్లు ఎన్ని ఉన్నాయి? 7, 8. దాని అంటే నేను దూరంగా ఉండి అబ్జర్వ్ చేశాను, కానీ కరెక్ట్గా 9 ఉన్నాయి. నీకు థర్డ్ ఆప్షన్ కరెక్ట్ సెట్ అయింది అనమాట. సో ఇప్పుడు వీటిని ఏం చేయాలి? కడాయి పెట్టి ఆయిల్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో నీకు కడాయి తెచ్చేసా, ఆన్ చేద్దామా? యా, ఆన్ చేయకపోతే కష్టం కదా. ఇంట్లో హెల్ప్ చేస్తుంటావా? అస్సలు అట్లాంటి పనులు మేము ఎందుకు చేస్తాం? కాలేజ్లో క్లాస్ అయినాము, ఇంట్లో హెల్ప్ ఏం చేస్తాము? అంటే నాకు నచ్చినప్పుడు అప్పుడు అలా, అప్పుడప్పుడు అలా అవుతుంటాయి. సో ఎస్, ఆయిల్ వేసేసి. ఆయిల్ వేసి. సో నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? లేరు. ఎవరు లేరు? ఇంట్లో ఒక్కదానివే రాజ్యం చాలా అసలు ఏదంటే జరుగుతది. సో yes మన నూనె కూడా వేడైపోయింది కదా. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే అందుకనే కిచెన్ లోకి వెళ్ళి పొయ్యి వెలిగించి ఇట్లాంటి పనులు చేయాలి. నెక్స్ట్ టైం నేను చేస్తాను స్వీటీ. వేయ్ 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 అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయ్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం చేయాలి తెలుసా? అలా అలా అంటే కాదు దాన్ని ఇట్లా అనాలి. అది ఫ్రై అయిపోయినాయి. వాటర్ వాటరా వేసాను దీంట్లో వేసేసేయాలా? ఓకే వేసాను అవి. మూత పెట్టనా? నాతో వండిస్తున్నట్టుంది. నువ్వు కూడా నేర్చుకోవాలి కదా అసలు. అక్కర్లేదు నాకు వచ్చు. ఓ సో ఇది ఇలా ఎంతసేపు బాయిల్ అవ్వాలి? 5 minutes. సో ఒక 5 minutesలో మన చికెన్ కీమా బాల్స్ బాగా బాయిల్ అయిపోయి రెడీ అయిపోతాయి కదా. అయినా లేదా నువ్వే చెప్పాలి. అయ్యాయి నీ రెసిపీ. ఇప్పుడు ఆఫ్ చేసి షెజ్వాన్ సాస్ వేసుకోవాలి. ఇది మెయిన్ థింగ్ కదా. స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే ఉల్లికాడలు పచ్చిమిర్చి. ఓకే కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు కొంచెం లైట్గా 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 ముగ్గేయడం వచ్చా నీకు? రాదు. ఇక్కడే ఈ వంట చేస్తుంటే నేర్చుకున్నాను. అర్థమవుతుంది. అదే పెప్పర్. ఓకే మిరియాల పొడి కొంచెం. మిరియాల పొడి సరిపోతుంది. నువ్వులు నువ్వులు ఏ నువ్వులు కూడా ఇస్తారా దీంట్లో? ఓకే ఓకే ఇప్పుడు మిక్స్ చేయి. ఆ సాస్ మొత్తం దాంట్లో కలిసేలా మిక్స్ చేయాలి. సో ఎస్ అంతా బాగా మిక్స్ చేసేసావు. తర్వాత అంతే అయిపోయింది. అయిపోయింది తీసి సర్వ్ చేసేసుకోవచ్చా? అంతే. స్టవ్ ఆఫ్ చేస్తే అమ్మా ఇస్తున్నా. కొంచెం షెజ్వాన్ చికెన్ బాల్స్ ఉంటే చెయ్యమమ్మ తల్లి. వేస్తున్నాను. వీటి తింటది అనుకున్నా కానీ మరీ ఇంత తిండిపోతా అనుకుంటుంది. లేదు ఫుడ్ ఉండాలి కదా. ఉండాలి. నేనైతే చాలా. నువ్వు చాలానా? చాలా. ఓకే సో మన వేడి వేడి షెజ్వాన్ చికెన్ బాల్స్ రెడీ అయిపోయినాయి. వీటిని టేస్ట్ చేసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం. షెజ్వాన్ చికెన్ బాల్స్కి కావాల్సిన పదార్థాలు చికెన్ కీమా పేస్ట్, కార్న్ఫ్లోర్, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, షెజ్వాన్ సాస్, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, నువ్వులు. షెజ్వాన్ చికెన్ బాల్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో చికెన్ కీమా పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి, కార్న్ఫ్లోర్ వేసి అంతా మిక్స్ చేసుకుని బాల్స్లా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత పొయ్యి వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న చికెన్ బాల్స్ని వేసి ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత షెజ్వాన్ సాస్, ఉల్లికాడ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, నువ్వులు వేసి అంతా కలిసేలా కలుపుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే షెజ్వాన్ చికెన్ బాల్స్ రెడీ.